మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. వచ్చినప్పుడు భయపడకు, పోయే వరకు పోరాటం ఆపకు. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వాళ్ళని ఎంత తక్కువ చేయాలని చూసినా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళని ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు, అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. ప్రతి ఒక మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో 100 ఫీలింగ్స్, 1000 ఎమోషన్స్ దాచేసుకుంటాడు. నువ్వు 1000 కోట్లకు వారసులు అయినా కానీ ఊపిరి వదలగానే ఊరు బయట పడేస్తారని తెలుసుకో. ఎంత కష్టం వచ్చినా సరే మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టాన్ని చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవరు దగ్గరికి తీసుకోరు. పరిగెత్తుదామన్న ప్రతిసారి ఏదో ఒకటి నేను వెనక్కి లాగుతుంది అంటే అది మరో రూపంలో ఉన్న నీ బలహీనత ఏమో. నీ బలహీనతను పరీక్షించుకో. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాట్లాడడం నేర్పుతారు, కానీ పిల్లలు వారి తల్లిదండ్రులకు మౌనంగా ఉండడం నేర్పుతారు. నీతులు సుతిమెత్తగా ఉంటాయి, నిజాలు మాత్రం సుత్తిపోటులా ఉంటాయి. మనిషికి ఉపయోగపడని ఎంత మేధాశక్తి అయినా గర్భకాలంలోనే కలిసిపోతుంది. ఆశకు అందం ఉండదు, పైసకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండింటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి ఎప్పుడూ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ప్రశ్నల వలయం కల్పించేది ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే నిస్సహాయక స్థితిలో ఉంటారో అప్పుడే కనిపిస్తుంది. ప్రాణం అయినా నమ్మకం అయినా ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడంలో గొప్పదనం లేదు, నిజాయితీగా బ్రతకడంలోనే గొప్పదనం ఉంటుంది. మన నుండి చాలా వరకు నిజాలు బయటపడేవి ఎప్పుడో తెలుసా? ఎక్కువ బాధలు ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంగా ఉన్నప్పుడు మాత్రమే బయటపడుతుంటాయి. పొగడ్త కంటే విమర్శలే విలువైనవి. ఎందుకంటే మన కళ్ళకి కమ్మిన పొరలను తొలగించి మనలోని లోపాలను తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తాయి. భగవంతుడు ఈ పుట్టుక మనకు ఇచ్చింది మనకి నచ్చినట్లు బతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. నీకు ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితో నటించకు. ఎందుకంటే నీది కేవలం ఇష్టం కావచ్చు, ఎదుటివారిది జీవితం అయి ఉండొచ్చు. మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు, మోయవలసిన 4 సంపాదించుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది, కష్టం వచ్చిన రోజు లైఫ్ విలువ తెలుస్తుంది, రిలేషన్ తగ్గిన రోజు బంధాల విలువ తెలుస్తుంది. కష్టాలకు భయపడి దేవుణ్ణి పూజించకు. కష్టమైన నష్టమైన తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి పూజించు. ఈ రోజుల్లో మోసం చేయడం తెలివైనది, జ్ఞానం పంచడం అమాయకమైనది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువ అయినది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.